తెలంగాణ సీఎం కేసీఆర్పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విరుచుకుపడ్డారు. తరణి తీసుకుని వచ్చి తమ అథారిటీ చారిటీ భూములను ఆగం చేశారని మండిపడ్డారు. అక్రమాలకు పాల్పడుతున్న సదాశివపేట పోలీసులపై చర్యలు తీసుకోవాలని మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని ప్రశ్నించకూడదని కేసీఆర్ హెచ్ఆర్సీ కమిషనర్ను నియమించలేదని విమర్శించారు. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలన్నీ ఒక్కటేనని విమర్శించారు. అవినీతిని ప్రశ్నిస్తున్నానని భయపడి కేసీఆర్ తనను కలవలేదన్నారు కేఏ పాల్. అవినీతి ఏ రాష్ట్రంలో లేదు, ఏ దేశంలో లేదు, ప్రపంచ 200 దేశాల్లో. అది కేసీఆర్ గారికి, కేటీఆర్కి తెలియట్లేదు. ప్రపంచంలో ఎక్కడైనా హ్యూమన్ రైట్స్ చైర్మన్ కానీ కమిషనర్ కానీ అపాయింట్మెంట్ లేకుండా 6 ఎక్కడైనా ఉందా ఇది? ఎస్సీ ఎస్టీ కమిషన్కి చైర్మన్ లేరు, ఉమెన్స్ రైట్ కమిషన్లకి చైర్మన్ లేరు. ఇది ఎవరు అపాయింట్ చేయాలి? ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఆయన గవర్నమెంటు ఎందుకు చేయలేదు? వారు చేస్తున్న అవినీతిని, అక్రమాలని, దుష్ట కార్యాలని కవర్ చూపించుకోవడం ఎందుకు అంటే, సదాశివపేట సంగారెడ్డిలో సర్కిల్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, సర్కిల్ ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్ రెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్ లక్ష్మి వాళ్ళు చేస్తున్న అవినీతి, అక్కడ ధరణిపోట్లు పెట్టి 30 ఉన్న మా చారిటీ సిటీ ల్యాండ్లను లాక్కుంటూ 2 కోట్ల రూపాయల ఎకరాల్ని డూప్లికేట్ రిజిస్ట్రేషన్ చేస్తూ, పాస్పోర్ట్ ఇస్తూ, మొత్తం గవర్నమెంట్నంతా మేనేజ్ చేస్తూ 12